హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ జాంబియా తెలుగు వర్క్స్. ఇవాళ వీడియో వచ్చేసి నాన్స్ విత్ మటన్ కర్రీ, నాన్స్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము. 1½ కప్పు మైదా తీసుకున్నాను, 1/2 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ షుగరు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1½ కప్పు మైదా తీసుకున్నాను. మరలా 1/2 కప్పు వచ్చేసరికి పెరుగు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి షుగరు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ మంచిగా అన్నీ కలుపుకోవాలి. ఫస్టే వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే పెరుగు వేసాము. మనం మంచిగా కలుపుకొని అంతా మిక్స్ అయ్యాక ఎంత సరిపోతాయో వాటర్ చూసుకొని అంత యాడ్ చేసుకోవటం బెస్ట్. ముందే యాడ్ చేసామంటే వాటరు మళ్ళీ ఎక్కువైపోతుంది, పిండి అనేది లూజ్ అవుతుంది. చూసుకుంటా వాటర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ పెరుగు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనకి ఇంకా వాటర్ సరిపోతాయి అనుకుంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా వాటర్ కలుపుకోవాలి. నాకైతే 2-3 టేబుల్ స్పూన్లే పట్టింది వాటర్, అంతకంటే ఎక్కువ ఏం పట్టలేదు. కొంచెం లైట్గా ఆయిల్ వేసి మంచిగా ముద్ద కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్ద ఎంత మంచిగా నానితే అంత బాగా వస్తాయి నాన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మటన్ తీసుకున్నాను నేను. ఆ మటన్లో సరిపడంత ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మినిమం 1 అవర్ అన్న నానితే మంచిగా ఆ ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు ఇవన్నీ మంచిగా పడతాయి. ఉప్పు, కారం అప్పుడు మంచిగా టేస్ట్గా ఉంటుంది. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ సమయంలోనే ఉప్పు, కారం అంతా మంచిగా చెక్ చేసుకొని మంచిగా కలిపి పెట్టుకోండి. 1 అవర్ మినిమం మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే చాలా ముక్కకి ఉప్పు, కారం బాగా పడుతుంది, బాగుంటుంది అప్పుడు టేస్ట్గా. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి, కారం ముందే యాడ్ చేశారు కాబట్టి మ్యాగ్నేట్ చేసిన టైంలో. తర్వాత కొన్ని స్పైసీస్ తీసుకున్నాను. ఇదైతే నేను ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను. ప్రెజర్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది, విడిగా అయితే మటన్ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను. ఒక పెద్ద గరిట అంతా ఆయిల్ పోసుకున్నాను. దానిలో చెక్క, బ్లాక్ ఇలాచి, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు, సాజీరా వేసి అవి మంచిగా వేయిస్తున్నాను. అవి కొంచెం వేగాక గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్ యాడ్ చేశాను. ఈ ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ముందు మ్యాగ్నేట్ చేసిన టైంలో కూడా 1 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు. అవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక నేను మటన్ యాడ్ చేసుకున్నాను. మటన్ కూడా అంతా మంచిగా కలుపుకున్నాక కొంచెం మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ లోపల నేను 1/2 అవర్ ముందే గసగసాలు 1 టెన్ కాజు మంచిగా నానపెట్టుకున్నాను. అవి నానపెట్టుకున్నవి మిక్సీ పట్టుకుంటున్నాను పేస్ట్ లాగా. ఆ పేస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. చూడండి, మటను కొంచెం మూత పెట్టి ఉడికించుకుంటే వాటర్ అనేవి వస్తాయి. ఆ వాటర్ అనేది కొద్దిసేపటికి ఇంకిపోతాయి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అంత జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఆ పౌడర్లు కూడా ఆ మసాలాలు కూడా మంచిగా మటన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి.
ఈ స్టేజ్లోనూ ఉప్పు కారం చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం విజిల్స్ పెడతాం కదా ప్రెషర్ కుక్కర్కి. నెక్స్ట్ ముందుగా మనం పేస్ట్ చేసుకున్న గసగసాల కాజు పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీకు థిక్గా కావాలంటే కొంచెం వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్ చూశాను. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇంకా బాయిలింగ్ వస్తుంది. ఈ స్టేజ్లో నేను ప్రెషర్ కుక్కర్కి అది పెట్టేశాను మూత. మూత పెట్టేసి ఇంకా విజిల్స్ పెట్టేశాను. ఒక 5 విజిల్స్కి మంచిగా అదంతా బాగా ఉడికింది. నాకు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, మసాలాలు అన్నీ. నేనైతే కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉంచేశాను. మీకు అంతగా అవసరం లేదంటే కొంచెం సేపు స్టవ్ వెలిగించి ఉంచారంటే కొంచెం వాటర్ ఆ గ్రేవీ ఇంకిపోతుంది. ముక్క చూడండి, మంచిగా 5 విజిల్స్కి బాగా ఉడికిపోయింది. నాకు అన్నీ సరిపోయాయి, ఉప్పు కారం అన్నీ. ఇంకా నేను ఈ గ్రేవీ ఇంతే ఉంచాను, ఇంకా నేను స్టవ్ వెలిగించలేదు, అంతా సరిపోయిందని. ఇంకా ఫైనల్గా పుదీనా కొత్తిమీర యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకా దానికి మూత పెట్టేసి పక్కన ఉంచేసాను. ఆ ఆవిరికి ఆ కొత్తిమీర పుదీనా ఆవిరికి మంచిగా పట్టేస్తాయి కర్రీకి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ముందుగా నాన్స్ పిండి కలిపి పెట్టాను కదా, అది ఎంత బాగా నానితే మనకు నాన్స్ అంత బాగా వస్తాయి. మినిమం 2 అవర్స్ అలా ఉండేటట్టు చూసుకోండి నాన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. మీరుగా నైట్ చేసుకోవాలంటే మధ్యాహ్నం చేసుకోవాలంటే మార్నింగే కలిపి పెట్టుకోండి. అప్పుడు పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత నేను అన్ని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని అందులో ఒక ముద్ద తీసుకొని కొంచెం పిండి చల్లుకుంటా మన చపాతీ చేసుకున్నట్టే చేసుకున్నాను. మరీ అంత పలుసుగా ఉండకూడదు, అంత థిక్గా ఉండకూడదు. అలా చపాతీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నేను అన్నీ. మీకు ఎన్ని ముద్దలు ఉంటే అన్ని ముద్దలు సేమ్ ఇలాగనే చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం చేసుకుంటుంది గార్లిక్ బటర్ నాన్ కదా, అందుకని ఒక చిన్న ఒక గిన్నెలో కొంచెం బటరు మెల్ట్ చేసుకొని తీసుకున్నాను. అందులోనే మీకు ఎక్కువగా తినాలనుకుంటే వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ అంటే తక్కువ తీసుకొని అవి బాగా క్రష్ చేసుకొని వెల్లుల్ని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా మంచిగా కట్ చేసుకొని ఆ బటర్లోకి యాడ్ చేసుకోవాలి. అవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ముందే పక్కన పెట్టుకోవాలి మనము. నెక్స్ట్ నాన్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకున్నాను. అది మంచిగా హీట్ అయ్యాక ఈ మనం చేసి పెట్టుకున్న చపాతీలాగా ఆ నాన్స్ అనేవి దాని మీద వేసుకోవాలి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నా తీసుకోవచ్చు. యాక్చువల్గా మామూలుగా అయితే రెస్టారెంట్లో అయితే దీనికి సపరేట్గా ప్యాన్లు ఉంటాయి. అవి టర్న్ చేయంగానే అవి కిందకు పడవు, ఆ ఫైర్కి మంచిగా కాలుతుంది. కానీ నాకు ఆడ స్టిక్ అయి ఉండలేదు, అందుకని చెప్పేసి నేను అటు ఇటు టర్న్ చేసుకుంటా మంచిగా ఆ నాన్స్ని కాల్చుకున్నాను బర్నర్ మీద, బర్నర్ స్టవ్ మీద. అలాగా అన్ని సైడ్లు మంచిగా కాలేంత వరకు మంచిగా చూసుకుంటూ కాల్చుకోవాలి నాన్స్. చూడండి, నేను అటు ఇటు మంచిగా టర్న్ చేసుకుంటా కాల్చుకుంటా ఉన్నాను. అదంతా మంచిగా కాల్చుకోవాలి, అప్పుడే బాగుంటుంది నాను. అదంతా మంచిగా చూసుకుంటూ అటు ఇటు కాల్చుకుంటూ ఉండాలి. తర్వాత దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ లిక్విడ్ ఉంది కదా, మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దాని మీద. వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలి, అప్పుడు బాగా పడుతుంది బటరు, ఆ గార్లిక్ స్మెల్లు, అప్పుడు కొత్తిమీర అంతా ఆ కాలే ఆ రోటీ మీద వేస్తే బాగా మంచిగా పడతాయి అన్నీ. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లాగా అన్ని నాన్స్ కూడా సేమ్ ఇలానే చేసుకొని బటర్ అప్లై చేసుకోవటమే. ఇలా నానంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బటర్ అనేది. నెక్స్ట్ ఇంకో టేస్ట్ చూపిస్తాను మీకు నేను. అదే ప్యాన్లో మంచిగా కాలేటప్పుడు వేయాలి నాన్ అనేది, అప్పుడే మంచిగా బబుల్గా బాగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగుతుందో.
అది పొంగాక ఇంకా మనకు తెలుస్తుంది ఒకవైపు మజ్జిగ కాలినట్టు. నెక్స్ట్ దాన్ని మరలా టర్న్ చేసుకోవటమే. వెనక ఒక సైడ్ మంచిగా కాలాక దాన్ని టర్న్ చేసుకోవాలి. మన ప్యాన్ని స్టిక్ అయి ఉంటే బాగా ఆ ఫైర్ దానికి పట్టి బాగా ఉంటుంది. వన్ సైడ్ బాగా కాలాక రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. నాకు స్టిక్ అయి ఉండట్లేదు, అందుకని నేను ఆ స్టవ్ బర్నర్ మీదే మంచిగా అటు ఇటు చూసుకుంటూ మంచిగా నాన్ అనేది మంచిగా కాల్చుకుంటున్నాను. చూడండి ఎలాగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా చూసుకుంటూ కాల్చుకోవాలి. ఒకే చోట ఉంటే ఆ ఫైర్కి బాగా నలుపు అయిపోతుంది. చూసుకొని టర్న్ చేసుకోండి. మీరు మంచిగా అన్ని చుట్టుపక్కలంతా మంచిగా కాలే అంతవరకు ఉంచుకోవాలి. మనము అది మంచిగా అంతా కాలాక ప్లేట్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ని యాడ్ చేసుకోవటమే మన నాన్స్ అనేది పూర్తయిపోతుంది. ఇంకా అన్నీ సేమ్ ఇలానే చేసుకోవటమే చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది కూడా ఈ నాన్స్ చేయటం అనేది. నేను ఫైనల్గా సర్వ్ చేసి చూపిస్తాను ఒక ప్లేట్లో. చూడండి నాన్స్ విత్ మటన్ కర్రీ చాలా బాగున్నాయి. కాంబినేషన్ కూడా చూడండి, వాటిని పట్టుకుంటేనే చాలా సాఫ్ట్గా బాగా పొంగి బాగున్నాయి. నాన్స్ అనేవి బాగా వచ్చాయి బాగా సాఫ్ట్గా. చూడండి వెంటనే మంచిగా కట్ అయ్యి బాగా సాఫ్ట్గా అనిపిస్తుంది నాన్ కూడా. విత్ మటన్ కర్రీ రెండు చాలా బాగా కుదిరాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను మా హస్బెండ్ ఇద్దరం టేస్ట్ చూసాము, చాలా బాగొచ్చింది. మటన్ అండ్ నాన్స్ చాలా బాగున్నాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.